కూర్మనాథ క్షేత్ర మహిమను భక్తులకు వివరించిన దాస్ బాబు ప్రపంచంలోనే ఏకైక కూర్మ అవతార విష్ణు దేవాలయం శ్రీ కూర్మనాథ క్షేత్రంలో క్షేత్ర మహిమను శ్రీహరి అవతార ప్రాముఖ్యతను ఆలయార్చకులు దాస్ బాబు సవివరంగా వివరించారు. కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందించారు. ఆలయ కమిటీ సభ్యులు డబ్బేరు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ తపస్సు చేయడానికి వేరే ప్రదేశం ఉంది నాతో రా అని నారదుడు మీరు కూర్చున్న ఈ ప్రదేశానికి తెస్తాడు. అప్పటికి తెల్ల మట్టితో కూడుకున్న ఇది ప్రదేశం, ఇది గుట్ట. దీని చుట్టూ అష్టతీర్థములు అని 8 పుష్కరిణిలు ఉన్నాయి. నారదంచ సుధాకుండం చక్రతీర్థంచ మాధవం, 8 పేర్లు. నారదం, సుధాకుండం, చక్రతీర్థం, మాధవం, కౌటిల్యం, వక్రతీర్థం, నారసింహం, మహోదది అని తపస్ చేయమని చెప్పగా అలాగే తపస్ చేయగా విష్ణువు ప్రత్యక్షం అవటం, శ్రీ మహావిష్ణువు ఏం కావాలయా వరాలు ఇస్తే నాకు మోక్షం కావాలి, మోక్షంతో పాటు శాశ్వతంగా విగ్రహ రూపంలో ఉండాలి, ఇక్కడ నువ్వు ఇచ్చా అచ్చామూర్తిగా విగ్రహ రూపంలో పొరుగు తీరాలి, ఏ రూపం కావాలి, ఊర్మరూప ఇదం జాయేత్ శంఖ చక్ర శరీరణం.